అక్రమంగా విక్రయిస్తున్న డిఫెన్స్ మద్యం స్వాధీనం. విశాఖలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. కొంతమంది ఇక్కడ డిఫెన్స్ మద్యం బయటకు తెచ్చి అమ్మడం ఆనవాయితీగా మారిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పకడ్బందీగా వలపన్ని ఓ విక్రయదారుని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీతమ్మధార వద్ద ఓ ఇంట్లో డిఫెన్స్ మద్యం అక్రమంగా అమ్ముతున్నారని సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అతన్ని పట్టుకున్నారు. ఆ వ్యక్తి నుంచి 79 డిఫెన్స్ లిక్కర్ బాటిల్స్ ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బాటిల్స్ విలువ సుమారు 100,000 రూపాయలు ఉంటుందని అంచనా. కేసు నమోదు చేసి పట్టుకున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.